పీకు పట్టుకుంటుంది. పారిపోండి పారిపోండి. పరిగెత్త పరిగెత్త. నన్ను పట్టుకో నన్ను పట్టుకో. పట్టుకోలేవు. ముందు బిన్నీని పట్టుకుందాం. లేదు పీకు, చైన్తో జంటలు పెద్దవైతే అప్పుడు బిన్నీని సులభంగా పట్టుకోవచ్చు. చంచం, వీళ్ళిద్దరూ మనల్ని ఇంకా స్లో చేసేశారు. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అరే, ఎన్ని జంట చైన్స్ అయినా నన్ను పట్టుకోలేవు. మనం ఒకరి వెనుక ఇంకొకళ్ళు ఉరికితే బిన్నీని పట్టుకోలేము, కానీ కలిసి ఒకేసారి వెంబడిస్తే పట్టుకునే అవకాశం ఉంది. అడ్డంగానా? పట్టేసుకున్నా. లేదు, విన్ని దొరికింది జంటల చైన్, అందరం కలిసిన పెద్ద చైన్. ఎందుకలా అరుస్తున్నావు? చెంచెం అన్నది తెలియడం లేదు, ఎందుకు బిన్ని గిన్ని అంటుందో. ఇంత గట్టిగా మాట్లాడినా కానీ నీకింకా అర్థం కాలేదా? సరే, నేను నీకొక ఐడియా చూపిస్తాను. మనం ఒక కప్ ఫోన్ చేద్దాం. కప్ ఫోన్? నాకు రెండు పేపర్ కప్పులు కావాలి, అలాగే నాకు పొడవైన దారం కూడా. ఇప్పుడు ముందుగా దీనిలో చేద్దాం ఒక చిల్లు. తరువాత పొడవైన దారం కొనలని ఒక్కో కప్పులో ఇలా గుచ్చి ముడివేయాలి. ఇప్పుడు అంతే తయారైపోయింది కప్ ఫోన్. పీకు,
చంచం బంగారం ఎలా ఉన్నావు? ఆంటీ నేను బాగున్నాను. ఇందులో చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చంచం ఇప్పుడు చెప్పు ఏం కావాలో. చన్నీ చన్నీ, అరే చెన్నీ, నేను అనుకున్నాను బిన్ని ఇంకా గిన్ని అని. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. అంకుల్ ఈ నాణాలను ఎందుకు తెచ్చారు? అరే మీరందరూ అరుస్తున్నారుగా చిల్లరా చిల్లరా అని, అందుకే నాణాలు నేను తెచ్చాను. అంకుల్ పావలా అర్ధ రూపాయలు కాదు. చెన్నీ చెన్నీ చెన్నీ.